కర్నూలు జిల్లా కౌతాల మండలంలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. రాత్రివేళ అందరూ చూస్తుండగానే అక్రమార్కులు రేషన్ బియ్యంను ఓ ట్రాలీ వాహనంలో లోడ్ చేసుకుని సరిహద్దు చెక్పోస్ట్ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నారు. గత కొంతకాలంగా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం అవినీతి అధికారుల సహకారం పుష్కలంగా ఉండడంతో ఇప్పుడు బహిరంగ వ్యాపారానికి తెరతీశారు. ఒకవైపు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే వై బాలినాగిరెడ్డి ఎవరూ కూడా అక్రమ వ్యాపారం జోలికి వెళ్లి ఇబ్బందులు పడొద్దని హెచ్చరించిన కొంతమంది పోలీసులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. స్థానిక పోలీసు సహాయంతో పేదలు రేషన్ బియ్యంను కర్ణాటక రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.